ನಮಸ್ತೆ, ನನ್ನೊಬ್ರು ಲಲಿತಾ. ಲಲಿತರಾಗಲ್ಲೋ ಚಾಪುತಾಳಂಲೋ ಶ್ಯಾಮಶಾಸ್ತ್ರುಲ ವಾರ್ಯ ರಚನ నేర్చుకుందాం. సంగీత త్రిమూర్తులు అంటే త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రుల వారు, ముత్తుస్వామి దీక్షితులు, వీరు ముగ్గురిని సంగీత త్రిమూర్తులు అంటారని మనం చెప్పుకున్నాం కదా. వారిలో ఒకరు ఈ శ్యామశాస్త్రుల వారు. ఈ ముగ్గురు కూడా గుచ్చకృతులు అంటే గ్రూప్ కంపోజిషన్స్, అంటే కొన్ని కృతుల సమూహాన్ని గుచ్చకృతులు అంటారు. త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్నాలు మీ అందరికీ తెలుసు కదా, జగదానంద కారక, దుడుకు గల మొదలుగా వచ్చే ఐదు రచనలు వింటూనే ఉంటారు కదా, వాటిని ఘనరాగ పంచరత్నాలు అంటారు. అలాగే ముత్తుస్వామి దీక్షితుల వారు నవగ్రహ కృతులు, నవావరణ కృతులు, పంచరంగస్థల కృతులు ఇలా అనేకమైన రచించారు. అలాగే శ్యామశాస్త్రుల వారు కూడా నవరత్నమాలిక కృతులు అని రచించారు. అందులో ఒకటి ఈ నన్ను బ్రోగు లలిత. శ్యామశాస్త్రుల వారు అమ్మవారిని తన తల్లిగా భావించుకొని తనను తన కన్నబిడ్డగా, అమ్మా దయచూడు తల్లి, నన్ను పాలించవే, కరుణించవే, కటాక్షించవే అని అనేక విధాలుగా మొరపెట్టుకున్నారు. ఆయన రచనలన్నీ అత్యంత ఆర్తితో కూడుకొని ఉంటాయి. ఈ నన్నుబ్రోవు లలిత రచన కొంచెం పెద్దగా ఉంటుంది, అందుకు ముందు కృతి అంతా ఒకసారి పాడతాను, జాగ్రత్తగా విని గమనించండి, తర్వాత స్వరంతో నేర్చుకుందురు గాని. లలిత రాగం మాయామాళవగోళు జన్యం. సరే గమదని సానిదమగరే చాపుతాడం అని చెప్పుకున్నాం కదా, తగ్గేట తగ్గ ధీమి మిశ్ర చాప అన్నమాట. ఇది అతీత గ్రహంలో రచన మొదలవుతుంది, అంటే చివర క్రియలో తాళంతో పాటుగా పాట మొదలయ్యి అప్పుడు మళ్ళీ తాళం రెండు ఆవృతం వస్తుంది. నన్ను బ్రోవు లలిత ఆ విధంగా ప్రారంభమవుతుంది. కృతి అంతా ఒకసారి పాడతాను వినండి. నన్ను బ్రోవు లలిత కల్పలతనం
ಚಾಲ ನಿನ್ನೂರೇರನಮ್ಮೇಲುಡುಗಳ ಭಕ್ತ ಕಲ್ಪಲತ ನಮ್ಮ ಪ್ರಭು ಲಲಿತ ಪ್ರಭು ಲಲಿತಾ
لاليت أمّا لاليت لاليت హాయిగా అమ్మ ఒడిలో ఒదిగిపోయినట్టుంటుంది ఈ రచన. శ్యామశాస్త్రుల వారు అంతటి ఆర్తితో అమ్మవారిపై భక్తితో రచించారు. జాగ్రత్తగా వినండి. వచ్చే పాఠంలో స్వరంతో ఈ రచన నేర్చుకుందరు గాని. అంతవరకు సెలవు.